దేవుడి నుండి నేను ఏదైతే దూరం చేస్తుందో అదే పాపం. ఇప్పుడు ఈ కొలమానం మన జీవితంలోకి తీసుకుందాం. దేవుడి నుండి మనల్ని ఏదైతే దూరం చేస్తుందో అది వస్తువా, వ్యక్తమా, ఇష్టమా, సమాజంలో ఏదైనా నేను దేవునికి దూరం చేసే మధ్యన ఏదైతే ఉందో అదే పాపం. ఇదే సులువుగా చిక్కులు పెట్టువా. మనకు తెలుసు బైబిల్ చదివే టైంలో బైబిల్ చదవలేకపోతున్నామంటే దేవునితోనూ సమయం గడుపుతున్నామన్న సంగతి మనకు తెలుసు. పాపం దేవునికి ప్రార్థన చేయవలసిన సమయంలో ఏదో కాలయాపన కార్యక్రమం తగిలించుకున్నామన్న సంగతి మన హృదయానికి ఎరుక తెలుసు. అదే పాపం. సులువుగా చిక్కులు పెట్టు పాపం. అసలు పాపం అనేది ఎలా ఉంటో తెలుసు? మనం పాపంలో ఉన్నామన్న సంగతి మనకే తెలియదు. అది పాపం. అసలు మనం పాపంలోనికి పోతున్నామన్న సంగతి మనకే గుర్తించలేని పరిస్థితి ఉంది. రాత్రి పడుకున్నాడంటే ఒక అర్థం ఉంది, పగలు కూడా పడుకుంటున్నామంటే సుఖం బాగా ఎక్కువైపోయింది అన్నమాట. మొదట్లో బాగానే ఉంటామండి దేవుని పనిలో, మరి ఎదిగే కొద్దీ ఏమవుద్దో నాకైతే అర్థమవుతుంది. ఎదిగే కొద్దీ ఎలా తయారవుతారో తెలుసు? ఎన్ని చేయకూడదో దేవునికి వ్యతిరేకంగా అన్నీ చేస్తారంట. అరే ప్రారంభంలో ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవాడివి, ప్రారంభంలో ఎప్పుడు మోకాల ప్రార్థన చేస్తూ ఉండేవాడివి, ప్రారంభంలో ఖాళీ దొరికితే ఎవరో ఒకరికి దేవుని మాటలు చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు ఖాళీ దొరికితే ఏంట్రా, తినడానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు, పడుకోవడానికి లేవనిస్తున్నావు, నిర్లక్ష్యం అన్నమాట. నేను చేస్తున్నాను కదా దేవుని పని, నేను చేస్తున్నాను కదా దేవుని పని, ఈ ప్రాంతంలో నేనే కదా చేస్తున్నాను దేవుని పని అని ఏమవుతుంది తెలుసా? నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమే నేను ఊరై పట్టుకుంటుంది. ఆ నిర్లక్ష్యమే మరలా నేను దేవునికి దగ్గర కాకుండా చేస్తుంది. అందుకే వద్దన్నాడు దేవుడు, సులువుగా చిక్కులు పెట్టు. పాపం చాలా ఈజీగా వచ్చేసిందండి. దేవుడి పనిలో ఉండవలసిన దావీదు, నాకేంట్లే ఈజీ ఉన్నదే, నా వెనక దేవుడు ఉన్నాడు కదా, నేను వెళితే ఎంత, నా శిష్యులు వెళితే ఎంత అని పంపించేసాడు అంతే. నేను వెళితే ఎంత, నా శిష్యులు వెళితే ఎంత, ఎవరెళ్ళినా విజయం మాదే కదా అని ఒక మండు ధైర్యం వచ్చేసింది. ఆ మండు ధైర్యమే దావీదుని పాడు చేసి పడేసిందండి. దివారాత్రులు బైబిల్ చదవాలని చెప్పిన పెద్ద ఆయన చెబుతున్న పని ఏంటో తెలుసా? టైం పాస్ అవ్వట్లేదని మిద్దు మీద తిరుగుతున్నాడట. మిద్దు మీద తిరుగుతున్నావా? తప్పు కదా, ధ్యానం చేయట్లేదు కదా. దేవుని కొరకు యుద్ధం అనగా దేవుని పని చేసి నువ్వు నిర్లక్ష్యంగా ఇంటిలో ఉండి పడుకుని లేచి సంధ్య వేళ మిద్దె మీద తిరుగుతున్నప్పుడు దుష్టుడు అప్పుడే నీ మీద కన్నేశాడు. ఖాళీగా టైంపాస్ కోసం ఎదుగుతున్నావా దావీదు? దావీదు నువ్వు నేను ఎవరైనా టైంపాస్ లేని వాడికి పాస్ చేసేదేవుడు వాడే. మై స్టూడెంట్ రా నువ్వు, అలా తిరుగుతావాడు ఖాళీగా, నీకు లెసన్ చెప్తా నిలరా అంటాడు. వాట్సాప్ ఓపెన్ చేయి, ముఖం పుస్తకం ఉంది కదా ఫేస్బుక్ ఓపెన్ చేయి. ఎప్పుడు ఓపెన్ కానీ వెన్న అప్పుడు తెర మీదకి వస్తే మెల్లగా చూస్తుంటాం అన్నీ. ఎవరైనా చూస్తున్నారు లేదో దుప్పటి కూడా ముసుకేస్తాం, మెల్లగా ఎక్కిస్తుంటుంది. స్టార్టింగ్ చేస్తావా? చెయ్యి. ఎప్పుడు పని చేయని నెట్ ఆ రోజు నీకు చాలా వేగంగా పని చేస్తుంది. నేను చంపలు కదా, నేను తీసేయాలి కదా, యూనినర్ ఎప్పుడు లాగదు, అప్పుడు మాత్రం 4G కూడా కనెక్ట్ అవుతుంది. అసలే జియోడు ఫ్రీ ఇచ్చాడు కదా, నేనే ఇప్పించాను, మిమ్మల్ని పాడు చేయాలి కదా. దావీదుకి 4G కనెక్ట్ అయింది అక్కడ, వచ్చాడు, అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు, ఏం కనబట్టలేదు దావీదు. ధర్మశాస్త్రం నిర్లక్ష్యం చేసావు, అక్కడే ఓడిపోయావు. దేవుని పని నిర్లక్ష్యం చేసి ఇంటికాడ పడుకున్నావు, అక్కడే ఓడిపోయావు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఏ సభలైనా ప్రత్యక్ష ప్రాంతాలలో పరోక్షంగా జరుగుతున్నా లేదా దూర ప్రాంతాల్లో జరుగుతున్నా వెళ్ళడానికి అవకాశం ఉండి వెళ్ళకుండా ఇంటికాడే తిష్ట వేసావంటే గుర్తుపెట్టుకో, దుష్టుడు నీ మీద కన్నేశాడన్న సంగతి అదే నీకు రుజువు. ఏ ప్రసంగికడన్నది పక్కకు పెట్టు. వినబడుతున్నప్పుడు దేవుని మాట వినబడుతుందని బయలుదేరు. అది కాదని ఇంటి దగ్గర కూర్చున్నా, ఒకవేళ ఇంటి దగ్గర ఉండి బైబిల్ చదవకపోయినా, ఇంటి దగ్గరుండి దేవుని ధ్యానం చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, దుష్టుడు వెంటనే వేగంగా మన దగ్గరకు వస్తాడు. వాడి వర్ణన ఎలా ఉందో తెలుసా బైబిల్లో? గర్జించు. మింగాడు చాలా ఇష్టం వాడికి, చాక్లెట్ మింగినట్టు మింగేస్తాడు. మనం వచ్చేసాడు దావీదుకి, ప్రతిరోజు చాలాసార్లు ఎక్కాడు. ఎప్పుడు ఎక్కేవాడు దిగేవాడు, ఎప్పుడు ఎక్కుండా చెప్పండి. ఎక్కాడు దిగాడు, అంతపురం ఎక్కేవాడు దిగేవాడు. మరి ఏ రోజు కనబడింది? ఆ రోజు ఎంత కనబడింది?
కనబడుద్ది. ఈరోజే కదా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. రోజు దేవుని పనిలో వచ్చి అలసటతో పడుకునేవాడివి, ఈరోజు బాగా సుఖం ఎక్కువై తిరుగుతున్నా, ఈరోజే నాకు దొరకవు. ఆ రోజు ఏం జరుగుంటా చెప్పనండి, నేను సీన్లో చెప్తున్నాను అనమాట. సహజంగా ఒక చూపు చూశాడు, ఎవరో స్నానం చేస్తుంది అమ్మాయి అని ఇటు చూడాలి. మళ్ళా మొదటి చూపు సహజమైనది, రెండో చూపు మోహం. చూసిన తర్వాత ఎవరో స్నానం చేస్తున్నావు ఓకే వదిలే వచ్చేయాలి. రెండో చూపు దావీదులో ఉద్భవించింది, అదే చూపు మోహం. అక్కడ అయిపోయిందంటే సహజంగా కొన్ని దృశ్యాలు మనకు కనబడుతుంటాయి, దానివల్ల నువ్వే నేరస్తుడు. కానీ రెండోసారి చూడాలనిపిస్తుంది, చూసావు అక్కడే పడిపోతావు. సులువుగా చిక్కులు పెట్టు, చూడు పర్లేదు, నిన్నెవరు చూడట్లేదు కదా, చూడు పర్లేదు, చూడవయ్యా, మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. చూడు ఎన్ని క్వశ్చన్లు ఎన్ని ఆన్సర్లు మనలో, చూడు పర్లేదు, చూడు చూడు అనగానే వెంటనే మెల్లగా చూస్తాం. ఆ తర్వాత పళ్ళు తెప్పలే. యేసుక్రీస్తు పురుషుల సైకాలజీ చెప్పాడు ఏంటో తెలుసా, ఒక పురుషుడు ఎట్లా తెలిసిపోతాడో తెలుసా, వాడు చూపుల్లో తెలిసిపోతాడట. పురుషుడు వాడు చూపుల్లో తెలిసిపోతాడు, వాడు చూపు ఎలా ఉంటాడో తెలుసు, అప్పటి వరకు సహజంగా మాట్లాడేవాడు, వాడి యొక్క కామ వికారమైన లక్షణాలన్నీ వాడు చూపుల్లో మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతాయి. అంటే ఒక స్త్రీతో మాట్లాడుతున్న అప్పటి వరకు మాట్లాడుతున్నాడు, సడన్గా వాడు చూపు మారిందంటే అక్కడ అంచిన స్త్రీమూర్తి వీడిలో తేడా వచ్చింది అని పురుషుల సైకాలజీ చెప్పాడు యేసుక్రీస్తు. ఎప్పుడైతే మోహపు చూపు చూసామో అక్కడే మన నాశనం ప్రారంభమైపోయిందంటే దావీదు అక్కడే పడిపోయాడు. ఒకవేళ చూసొచ్చి కిందకు వచ్చి ప్రార్థన చేసుకుంటే క్షమింపబడతాడు. చాలామంది తప్పు చేసేమంటారు తెలుసా, అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాదేం తప్పు కదండి, ఆ రోజు నేను మేడ మీద తిరుగుతున్నప్పుడు ఆవిడ స్నానం చేయడం తప్పండి, బహిరంగంగా చేయకూడదు కదండి అంటాం. అను తప్పించుకోవడానికి ఎవరి మీదకి నెట్టేస్తామో తెలుసా, పరిస్థితుల మీద. పరిస్థితులు తప్పు కాదు, నువ్వు తప్పు కనుక పరిస్థితికి లొంగిపోయావు, నువ్వు బాగాలేదు కనుక నువ్వు లొంగిపోయావు, నువ్వు సరిగ్గా ఉంటే పరిస్థితులు ఎన్ని ఉరిలా నీ మీదకి వచ్చినా అసలు పడే అవకాశమే లేదు. ముందు ఎక్కడ బాగాలేకపోతే పరిస్థితులు ఏం చేస్తాయి,